భాగ్యలక్ష్మి అండి, మాది గుంటూరు. జైకే గారి గురించి నేను యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఇక్కడికి రావాలని నేను నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాను. బాబుకి జాబ్ లేదు, ఆ జాబ్ కోసం వస్తే ఆయన మంత్రాలు చెప్పారు, మేము కనెక్షన్ చేశారు, ఇవన్నీ అయ్యి నీకు జాబ్ వస్తుందమ్మా ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో వస్తుందని చెప్పారు. ఆ రోజుల కన్నా ముందే జాబ్ వచ్చేసింది. మేము ఇక్కడికి వచ్చిన 15 రోజుల్లోనే బాబుకి జాబ్ రావటం, జీతం రావటం, మా కష్టాలన్నీ ఏంటో గట్టెక్కిపోయినట్టు అనిపించింది. ఇప్పుడైతే నేను మళ్ళీ సార్ దగ్గరికి బాబు వివాహం గురించి వచ్చాను. నాకు ఇక ఏ సమస్య ఉన్నా దేవుడు కాదు ముందు, జేకే గారి అంతే. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఎప్పుడు కూడా మనం ఇంటిని నిర్మించుకున్నప్పుడు ఆ ఇంట్లో సహజంగా తెలుసో తెలియకో కొన్ని వాస్తు దోషములు అనేది సంక్రమించడం సహజం. ఇది అందరికీ తెలిసిందే. మనం ఎంత వాస్తు కరెక్ట్గా మనం అనుకున్నట్లుగా నిర్మించుకున్నప్పటికీ చిన్న చిన్న వాస్తు దోషములు వస్తూనే ఉంటాయి. అయితే ఎటువంటి వాస్తు దోషములు ఉన్నా కూడా అవి మనకి ఇబ్బంది పెట్టకుండా మనకి ఫైనాన్షియల్గా అభివృద్ధి బాగా చెందాలి అంటే మీరు అద్దెకున్న ఇంట్లో కానీ సొంతింట్లో కానీ ఏ ఇంట్లోనైనా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే మీ ఇంట్లో ఈశాన్య భాగమందు అద్దాన్ని నిర్మించుకోవాలి. కనీసం అడుగు పొడవు అడుగు వెడల్పు ఉండేటట్లుగా, అంటే తూర్పు ఈశాన్యం గోడకు కానీ ఉత్తర ఈశాన్యం గోడకు కానీ ఆ ఈశాన్య భాగంలో అద్దాన్ని పెట్టుకున్నట్లయితే మీకు ఆ ఇంట్లో ఎటువంటి దోషములు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి. ఆ ఇంట్లో ఉన్నవారు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అలాగే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కలిగి తీరుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే, మనకి పెద్ద తిరుపతి ఏడుకొండల స్వామివారి ఆలయంలో కూడా ఈశాన్యంలో అద్దాల మండపం మీరందరూ చూసే ఉంటారు చాలామంది. అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవాలయంలో కూడా అద్దాల మండపాన్ని తిలకించే ఉంటారు. అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవాలయంలో కూడా అద్దాల మండపాన్ని చూడవచ్చు. కారణం ఏమిటి అనంటే, ఈశాన్య భాగంలో అద్దాన్ని నిర్మించటం వల్ల మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటంతో పాటుగా ఆ పరిసర ప్రాంతంలో ఎటువంటి వాస్తు దోషములున్నా తొలగిపోతాయి అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. మరి మనం సహజంగా ఈశాన్య భాగం అనగానే పూజా మందిరం పెట్టుకోవటం అనేది సహజంగా చేస్తూ ఉంటాం. మనం గత వీడియోలో కూడా చెప్పాను, ఈశాన్య భాగంలో మూత వేయవద్దు, పూజా మందిరాన్ని తూర్పు భాగంలో మిడిల్లో పెట్టుకోవటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయి, అది ఇంద్రస్థానము అని చెప్పుకున్నాం. ఇంద్రస్థానంలో ఎవరైతే పూజా మందిరాన్ని నిర్మించుకుంటారో వారికి మనం చేసే యొక్క పూజా ఫలితం, అలాగే మీరు ఏ స్వామిని అయితే వేడుకున్నారో ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని. మరి ఈశాన్యంలో మూత వేయటం వల్ల మనం ఎన్ని పూజలు చేసినా అది వృధా ఫలితం అవుతుంది అని. మరి ఈశాన్య భాగంలో అద్దాన్ని నిర్మించుకుంటే మనకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగటమే కాకుండా వాస్తుపరమైన దోషములు తొలగిపోతాయి. ఆ ఇంట్లో ఉన్నవారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అలాగే మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అయితే మీకు చిన్న సందేహం కూడా రావచ్చు, ఎందుకనంటే ఈ అద్దం పెడితే మనం కోటీశ్వరులం అయిపోతామా అని. వాస్తవానికి అద్దం పెడితే కోటీశ్వరులు అవుతారు అని కాదు, కానీ ఏ ఇంట్లో అయితే అద్దం పెడతారో వారికి మనశ్శాంతి లభిస్తుంది. అలాగే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మనశ్శాంతికి మించిన కోట్లు లేవు, అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. మరి ఇంతకన్నా మనకు కావాల్సిందేముంది? ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు ఆర్థిక కష్టాలు తప్పనప్పుడు ఈ చిన్న క్రియ నమ్మకంతో చేయండి. వాసుదోషములు తొలగటమే కాకుండా ఆర్థిక అభివృద్ధి తప్పకుండా వచ్చి తీరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జయం టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.